హాయ్, వెల్కమ్ టు ఆర్ఎస్ హెల్దీ హోమ్స్. ఈరోజు వీడియోలో మనం చిన్నపిల్లలు దెబ్బ తగిలించుకుంటూ ఉంటారు కదా, సో కింద పడిపోవడం వల్ల చేతులకి కాళ్ళకి, సో ఇలాంటి టైంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈరోజు వీడియో. సో మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే మన ఛానల్ పేరు ఆర్ఎస్ బ్లాగ్స్ నుంచి ఆర్ఎస్ హెల్దీ హోమ్స్ అని చేంజ్ అయ్యింది. సో ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ మనకి నార్మల్గా పిల్లల్ని మనం బెడ్ మీద వేసి మర్చిపోవడం వల్ల కానీ, సోఫా మీద వేయడం వల్ల కానీ, సో స్లిప్ అయిపోయి కింద పడిపోతూ ఉంటారు కదా సో పిల్లలు. సో హెడ్ ఇంజురీస్ అయినప్పుడు మనం తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు ఏంటి అంటే, సో వాళ్ళు కింద పడినప్పుడు మన వాళ్ళ నోస్లో నుంచి కానీ, మౌత్లో నుంచి కానీ, చెవుల నుంచి కానీ ఎలాంటి బ్లడ్ అయినా వస్తుందేమో చెక్ చేసుకోవాలి. సో ఇలాంటి ఏమైనా సిచ్యువేషన్ ఎదురైతే, ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్, మనం వెంటనే హాస్పిటల్ వరకు తీసుకెళ్ళాలి. సో లేదు అంటే పిల్లలకి ఎక్కడైతే దెబ్బ తగులుతుందో అక్కడ బంప్స్ అనేవి వస్తాయంటే కాస్త ఉబ్బినట్టుగా ఉంటుంది కదా, సో ఆ ప్లేస్లో మనము ఐస్ ఉంటుంది కదా, సో దాంతో నెమ్మదిగా మసాజ్ చేసేసేయాలి. ఎందుకు అంటే ఆ ప్లేస్లో మనకి వాళ్ళకి బ్లడ్ అనేది క్లాట్ అయ్యిందనమాట. సో మనం ఐస్ పెట్టడం వల్ల వాళ్ళకి ఫ్లో అనేది జరిగిపోతుంది అనమాట. సో ఆ ఐస్ బ్లడ్ అనేది సరిగా ఫ్లో అయిపోతుంది. సో మీరు అప్పుడే పెట్టకపోవడం వల్ల అది అనేది ఒక 2 to 3 days పిల్లలకు ఉంటుంది. సో నొప్పిగా ఉంటుంది అనమాట. సో ఇలా ఉన్నట్లయితే ఇలా చిన్న చిన్న మైనర్ అయితే మనం ఇంట్లో తగ్గించుకోవచ్చు. ఎలాంటి మేజర్ సిచ్యువేషన్స్ ఉన్నా మాత్రం మనం హాస్పిటల్ వరకు పరిగెత్తాల్సిందే. సో నార్మల్గా అప్పుడే పుట్టిన బేబీ నుంచి 2.5 ఇయర్స్ బేబీస్ వరకు హెడ్ ఇంజురీస్ అనేది తగలకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఫర్దర్గా పిల్లలకి హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడే డెవలప్మెంట్ అవుతున్న హెడ్ కాబట్టి వాళ్ళకి ఇంపాక్ట్ అనేది ఫర్దర్గా చాలా ఎక్కువగా చూపిస్తుంది. సో హెడ్ ఇంజురీస్ అయినప్పుడు మనం చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. సో పిల్లలకి 48 అవర్స్ వరకు మనం సూపర్విజన్లో ఉంచుకోవాలి. సో ఎలాంటి వామిటింగ్స్ అయినా, కాన్షియస్ కోల్పోయినా, సో ఇరిటేట్ అవుతున్నా, బాగా ఏడుస్తున్నా మనము ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. లేదు మన పిల్లలు మామూలుగా యాక్టివ్గానే ఉన్నాడు, ఫుడ్ తీసుకుంటున్నాడు అంటే వాళ్ళు మన పిల్లలు ఆ దెబ్బ నుంచి రికవర్ అయినట్టు అనమాట. సో ఎలాంటి మేజర్ సిచ్యువేషన్ ఉన్నా మనం పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం. సో నెక్స్ట్ మనకి మనము హాట్ ప్యాన్స్ కానీ హాట్ బౌల్స్ కానీ పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా. సో అప్పుడు వాళ్ళు పిల్లల కాళ్ళకి కానీ చేతికి కానీ తగలడం వల్ల అక్కడ స్కిన్ అనేది మనకి బ్లాక్గా అయిపోయి వాటర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆ టైంలో మనము అక్కడ కోల్డ్ వాటర్ కానీ వాటర్తో కానీ దాన్ని కడగకూడదు. సో మీ ఇంట్లో హెల్దీ హనీ ఉంటే ఆ ప్లేస్లో మొత్తం రుద్దేసేయండి. సో ఇలా చేయడం వల్ల వాళ్ళకి నొప్పి నుంచి రిలీఫే కాకుండా వాళ్ళ స్కిన్ కూడా తొందరగా నార్మల్ స్కిన్కి టర్న్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా మనకి కాలినప్పుడు వాటర్ అనేది డైరెక్ట్గా వాడకూడదు. సో నెక్స్ట్ ఏంటి అంటే, మామూలుగా పిల్లలు ఆడుకుంటూ కింద పడిపోతూ ఉంటారు కదా, సో అప్పుడు వాళ్ళ టీత్ అనేది వాళ్ళ లిప్స్కి తగిలి బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆ టైంలో మీరు కాస్త టర్మరిక్ పౌడర్ కానీ మనకి షుగర్ పౌడర్ కానీ అక్కడ నొక్కి పెట్టి పెట్టడం వల్ల బ్లీడింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఎందుకంటే ఆ ప్లేస్లో మనం ఆయింట్మెంట్ అనేది రుద్దలేము. ఎందుకంటే అది పిల్లలు నోట్లోకి తీసేసుకుంటూ ఉండడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ఆ ప్లేస్లో మీరు న్యాచురల్గానే మనము ఈ హల్దీ కానీ ఈ షుగర్ పౌడర్ కానీ పెట్టేసి మీరు ఆపండి. లేదు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది 10 మినిట్స్ మించి అంటే మాత్రం మళ్ళీ మనం హాస్పిటల్ వరకు వెళ్ళాల్సిందే. సో నెక్స్ట్ మనకి పిల్లలు కింద పడిపోయి స్కిప్ అయిపోయి కింద పడిపోతూ ఉంటారు కదా, సో వాళ్ళకి స్కిన్ అనేది రిమూవ్ అయిపోయి అక్కడ రెడ్డిష్గా అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో మనము అలోవెరా జెల్ ఉంటుంది కదా, సో బయట మార్కెట్లో తెచ్చింది కాకుండా మన ఇంట్లో అలోవెరా జెల్ ఉంటే సో ఫ్రెష్ ఇది తీసి అప్పుడు ఇక్కడ రాయడం వల్ల అది యాంటీబయాటిక్గా పనిచేసి అక్కడ ఆ పెయిన్ నుంచి రిలీఫే కాకుండా తొందరగా అది తగ్గిపోయేలా చేస్తుంది అనమాట. సో అదే కాకుండా మనకి లీమ్ లీవ్స్ జ్యూస్, నెక్స్ట్ హల్దీ పౌడర్ రెండు కలిపేసి ఆ ప్లేస్లో రుద్దడం వల్ల కూడా మనకి ఆ దెబ్బ నుంచి రిలీఫ్ అనేది దొరుకుతుంది. సో ఇదే కాకుండా మనము అక్కడ హనీ కూడా రుద్దొచ్చు. సో హనీ రుద్ద ఒక 15-20 మినిట్స్ తర్వాత మనం రన్నింగ్ వాటర్లో అది వాష్ చేసేసి సావలన్ కానీ డెటాల్ కానీ కలిపిన వాటర్లో మొత్తం అదంతా క్లీన్ చేసేసేయాలి. సో నెక్స్ట్ పిల్లలు కింద పడిపోయి ఈ మణికట్టు ప్లేస్లో దెబ్బ తగిలించుకుంటూ ఉంటారు కదా, సో ఇది కూడా ఎమర్జెన్సీ కండిషనే. సో మీకు బ్లీడింగ్ 10 మినిట్స్ మించి ఎక్కువ అవుతుంది అంటే హాస్పిటల్ వరకు వెళ్ళండి. లేదు అంటే అక్కడ మనం చక్కెర కానీ హల్దీ కానీ ఇవి పెట్టేసి బ్లీడింగ్ అనేది స్టాప్ చేసేసేయండి. సో ఒక 2 to 3 మినిట్స్ తర్వాత బ్లీడింగ్ ఆగిపోయిందంటే అక్కడ షుగర్ పెట్టేస్తారు కదా, ఒక 15 మినిట్స్ తర్వాత రన్నింగ్ వాటర్లో కడిగేసి ఆయింట్మెంట్ అనేది రుద్దండి. సో ఎందుకు అంటే మనకి అక్కడ కట్ అయినప్పుడు బయట ఉన్న బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది మళ్ళీ ఇన్ఫెక్షన్ లాగా ఎక్కువగా అంటే ఆ వుండ్ని పెద్దగా చేస్తుంది అనమాట. సో అలా కాకుండా మీరు రన్నింగ్ వాటర్లో కడిగేసి మనకి ఆయింట్మెంట్ పెట్టేసి బ్యాండేజ్ చేసేసేయండి. సో ఇలా చేయడం వల్ల మనకి పిల్లల్ని ఇన్ఫెక్షన్స్ నుంచి మనం బయటపడవచ్చు.
సో ఇది ఈరోజటి వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను చేసే కొత్త కొత్త వీడియోస్ మీ దాకా రావాలనుకుంటే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.